విశాఖపట్నం టీడీపీ కూటమి అభ్యర్థి శ్రీభరత్ ఇవాళ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎంవీపీ కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. పొత్తు గెలవాలి, పాలన మారాలి నినాదంతో తాము ముందుకు వెళ్తున్నామని అభ్యర్థి శ్రీభరత్ చెబుతున్నారు. విశాఖ ప్రజలు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ తో మా ప్రతినిధి నాయుడు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం పార్లమెంటరీకి పార్టీకి సంబంధించినంత వరకు కూటమి అభ్యర్థిగా శ్రీభరత్ ఈరోజు నామినేషన్ అయిపోతున్నారు. భారీ కోలాహలం మధ్య కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులందరి మధ్య ఆయన బయలుదేరారు. ఇప్పుడు కొద్దిసేపు క్రితం ప్రస్తుతం ఆయన మనతో పాటు సార్ ఈరోజు మీరు నామినేషన్ అయిపోతున్నారు. సో విశాఖ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ కూటమి తరపున చేయబోతుంది. సో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? గత 5 సంవత్సరాలుగా పాలన చాలా స్పష్టంగా అందరు చూశారండి. నేను కూడా దగ్గర దాకా వచ్చి ఓడిపోయాను, కానీ గెలిచినా సరే ఈ ప్రభుత్వంలో ఏం చేస్తానో నాకైతే స్పష్టంగా లేదు. ఇవాళ తప్పకుండా రాష్ట్రాన్ని కాపాడుకునే పరిస్థితి అందరికీ ఉంది అని అర్థమవుతుంది. కూటమి అభ్యర్థులందరినీ విశాఖపట్నంలో 7-7 గెలిపిస్తారని బలంగా నమ్ముతున్నాను. మా మీద ఉన్న బాధ్యతతో కేంద్ర ప్రభుత్వం సహాయంతో మేము జనసేన పార్టీని గెలిపించుకునే విధానంగా పనిచేస్తాం. ప్రజలకు సంబంధించి మీరు ఏం చేయదలుచుకుంటున్నారు? మనందరి మీద బాధ్యత ఉంది. మన ప్రశాంతమైన విశాఖ నగరాన్ని అభివృద్ధి దారిలో తీసుకెళ్ళాలి. మీరందరూ ఓటు చేయాలని కోరుతున్నాను. బయటకు వచ్చి ఓటు వేయండి, మీ అభిప్రాయం తెలియజేయండి. ఓటింగ్ పర్సంటేజ్ పెరగాలి. ఈ పాలన తప్పుగా ఉంది, బాగాలేదు అంటే మీకు చూపించుకునే అవకాశం దీనికన్నా గొప్పగా లేదు. ఓటు రూపంలో చూపించమని కోరుతున్నాను. మీరు ఒక సిద్ధాంతం చెప్పారు, పాలన మారాలి, కూటమి గెలవాలని ఆ నినాదం. పొత్తు గెలవాలి, పాలన మారాలి అనేది మా స్లోగన్. పొత్తు గెలుస్తుంది, పాలన మారుతుంది. శ్రీభరత్ చెప్పింది ఖచ్చితంగా. సో పొత్తు గెలుస్తుంది, పాలన మారుతుంది అనే సిద్ధాంతంతో మేము వెళ్తున్నాం. ఈరోజు నామినేషన్ కు భారీగా కార్యకర్తలు, నేతలు, అభిమానులు వీళ్ళందరితో కూడా కుటుంబ సభ్యులతో బయలుదేరి మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కూటమి ఎంపీ అభ్యర్థిగా ఆయన బరిలో పూర్తి స్థాయిలో ప్రచారంలో పాల్గొన్నారు. విజయ్ జర్నలిస్ట్ అభ్యర్థి నాయుడు విశాఖపట్నం.